అమరవీరుల త్యాగ ఫలం వల్లనే మనం స్వేచ్ఛగా మన దేశాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందని డిప్యూటీ ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ పేర్కొన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 71వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి 30 జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది, ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన తెలిపారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన సంక్షేమ శకటాలు, పోలీస్ కవాత్తు, పాఠశాలల పిల్లలు నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం స్వాతంత్ర సమర యోధులకు సన్మానం, వివిధ విభాగాల్లో పనిచేసిన అధికారులకు అవార్డుల ప్రదానోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు, కమిషనర్ సందీప్ శాండిల్య, ఎంపీ విశ్వేశ్వరరెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చూసినటువంటి తరం మన ముందు మరొక్కసారి ఈ వేదికల్ని చూసి పురకిస్తున్న సందర్భంలో వారిని గౌరవించుకుని ఈ వేదిక కూడా ఆనందిస్తోంది. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యుల గారు, జిల్లా కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు స్వాతంత్ర సమర యోధులకి ముందు తరాలకు పూర్తి భవిష్యత్తు పోరాటాలకు ఒక ఆరంభంగా నిలవాలని ఈ తరాలకి మనం అందించే సందేశంగా కనిపిస్తుంది. స్వాతంత్ర సమర యోధుల ఉప ముఖ్యమంత్రి వచ్చిన వారు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, సార్ మీరు మిడిల్ లో ఉండండి, మినిస్టర్ గారు మిడిల్ లో ఉండండి, మిడిల్ లో ఉండండి. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి చేవెళ్ళ పార్లమెంటు సభ్యులు శ్రీ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా స్వాతంత్ర సమర యోధులను సన్మానించే కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నారు. వారి కాకతో ఈ వేదిక మరింత శోభాయమానమైంది. ముందుకు సాగుతున్నది. వ్యవసాయ కూలీలు వరద పోయేలు చేస్తున్న సమస్యకు పరిష్కారంగా వారు నివసించే గ్రామాల్లోనే నైపుణ్యత లేని పనుల్లో ఉపాధి సాధి కల్పించి గ్రామీణుల జీవితాలకు ఆర్థిక భద్రత, గ్రామ సీమల్లో సామాజిక ప్రపంచంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా ఈ సంవత్సరం వెళ్ళిపోయిన 67.48 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 33,79,014 కట్టించి 5,380 కుటుంబాలు 100 రోజుల కల్పించలేదని, అలాగే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కూడా పాల్గొని ఒక మరుగుదొడ్డికి 12,000 రూపాయల చొప్పున జిల్లాలో ఇప్పటి వరకు 3,83 శౌచాలయాలు నిర్మించడం జరిగింది. అలాగే ఉపాధి పొందేందుకు శిక్షణలో భాగంగా బీజిఎంఎం తిల్కూర్, ఎన్ఈసి కన్స్ట్రక్షన్ కొందరుగు, టాటా ప్రో దిల్సుఖ్ నగర్, అపోలో బాజాపూర్, జేఎన్జి అత్తాపూర్ ఈ సౌజన్యంతో డిఆర్డీ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నిరంతరాయం పనిచేస్తూనే ఉన్నది. బ్యాంకు లింకేజీ ద్వారా 2000 పునర్పదిహేను ఆర్థిక సంవత్సరానికి గాని 285,13,000 గారు ఇలాంటి పేద ప్రజల కోసం ఆడపిల్ల పుట్టినట్లయితే 13,000 మరియు 2,000 రూపాయలు కేసీఆర్ కిట్ ఇస్తున్నారు అని చెప్పగానే
లక్ష్మయ్య ఆనందమ్మ సార్ ప్రైవేట్ దవాఖానలో క్యాంప్ అయితే మస్తు పైసలు తీసుకుంటారు సార్. మీరేమో మాకు పైసలు కిట్ ఇస్తుంది సార్. మీరు చల్లంగా ఉండాలి సార్. కేసీఆర్ సార్ చల్లంగా ఉండాలి సార్. ఏమండి చోదరికి కేసీఆర్ కిట్ చెప్పు అందజేస్తారు. డాక్టర్ గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేసీఆర్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. కనుక మనమందరం సిహెచ్సిలో గర్భిణీల క్యాంపు కోసం 24 గంటల సేవలు అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రుల కన్నా ప్రభుత్వ ఆసుపత్రులే డెలివరీకి క్షేమం సౌక్ష్యమని తెలియజేయడం ఈ కాన్సెప్ట్ అర్థం సార్. చక్కటి ప్రదర్శనను మనకు దేమండిచ్చిన వాళ్ళు ఒక్కొక్క రూపాయికి అనాటేజ్ వాహనంలో తీసుకుని వస్తుంది. నిండు గర్భిణి అనాటేజ్ వాహనం నుండి డెలివరీ రూమ్ లోనికి తీసుకెళ్తారు. స్టాఫ్ నర్స్ పరీక్షించి కాన్పు కొద్దిగా కష్టంగా ఉన్నది మీరు ఒకసారి వచ్చి చూడండి. ఈ కార్యక్రమాన్ని మన కళ్ళ ముందు వాళ్ళు లైవ్ ప్రదర్శనిస్తారు. దీని అర్థం దీని సారాంశం ఒక్కొక్క రూపాయికి ఎదురు చూసే నేటి గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్ కల్పతరు లాంటిదని నంబర్ వన్ హై ఈ హమారీ రియాసత్కి షఫాఫ్ తరీకే మన్సూబా మాచి తరీకే సే హాసిల్ హువా హై. హుకూమత తెలంగాణా నే రియాసత్ మే ఫలాహ్ బెహబూద్ కా ఏక్ నయా సిల్సిలా షురూ కియా హై. ఇన్ ఫలాహ్ స్కీమాత్ కి ముల్క్ భర్ మే సతాయిష్ కీ జా రహీ హై. తెలంగాణా కే 90% అవామ్ మే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తబ్కాత్ కే మసాయిల్ కో ఖతమ్ కర్నే కే లియే హుకూమత్ ఇమాందారీ కే సాథ్ కామ్ కర్ రహీ హై. ఇన్ తబ్కాత్ కే లియే బడే పైమానే పర్ ఫలాహ్ బెహబూద్ కే స్కీమాత్ షురూ కర్తే హువే ఇన్హే బజట్ మే బడా హిస్సా దియా గయా హై. గరీబ్ ఔర్ బేబస్ బేసహారా లోగో కే లియే హుకూమత్ ఆసరా పెన్షన్ దే రహీ హై. జైఫ్ బేవా మాజరీన్ బెంకర్ ఖేత్ మజ్దూరో ఔర్ తనా ఔరతో కే లియే భీ మజాయిక్ మంజూర్ కియా హై. ఆసరా పెన్షన్ కే తహత్ హర్ సాల్ 5,330 కరోడ్ ఖర్చ్ కర్తే హువే 35,87,194 అఫరాద్ కో పెన్షన్ దీ జా రహీ హై. కళ్యాణి లక్ష్మి షాదీ ముబారక్ స్కీమ్ కే తహత్ దీ జానే వాలీ ఆమద్ ఇమ్దాద్ కో 50,000 సే బడాకర్ 75,000 రూపాయ కియా గయా. బర్ఖీ కే మైదాన్ మే తెలంగాణా రియాసత్ ఇన్ఖిలాబీ తరక్కీ హాసిల్ కీ హై. అబ్ రియాసత్ మే ముసల్సిల్ బర్ఖీ సర్బరాహి కీ జా రహీ హై. హుకూమత్ జిరాత్ కే లియే ముసల్సిల్ 9 ఘంటే కీ బర్ఖీ సర్బరాహ్ కర్ రహీ హై. ఆనే వాలే దినో మే రియాసత్ తెలంగాణా కో బర్ఖీ సర్ఫలస్ స్టేట్ మే షుమార్ కియా జాయేగా. తెలంగాణా హుకూమత్ కే జరియే షురూ కియే గయే ప్రాజెక్ట్స్ మిషన్ భగ్రతా ముకమిల్ హోనే కే కరీబ్ హై. అవామ్ కో సాఫ్ సుథరా పీనే కా పానీ దేనే కా వాయిదా బహుత్ జల్ద్ పూరా హోనే వాలా హై. హర్ ఫర్ద్ కో తాలీమ్ యాఫ్తా బనానే కే ఆయనీ జజ్బే కో పూరా కర్నే కే లియే హుకూమత్. సంగారెడ్డి జిల్లా